సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ముడుపు నలిని రెడ్డి డిమాండ్ చేశారు ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సామాజిక విప్లవకారిని భారతదేశం మొట్టమొదటి ఉపాధ్యాయురాలు రచయిత్రి నిమ్నవర్గాల వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే నూట తొంభై రెండవ జయంతిని ఘనంగా జరుపుకున్నారు సంఘ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఆమె అందించిన సేవలను కొనియాడారు మహిళా సాధికారత కోసం విశేషంగా కృషి చేశారన్నారు ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది సావిత్రిబాయి పూలే ఎన్నో త్యాగాలతోని ఆ రోజు మరి మహిళలకు చదువుంటే బాగుంటుందని భారతదేశంలోనే మొట్టమొదటి పంతులుగా మరి ఆ రోజు స్కూల్ పెట్టి మరి అందరికీ కూడా చదువు నేర్పడం అనేది జరిగింది మరి విద్యావంతులుగా ఉన్నప్పుడే మహిళలు బయటకొచ్చి మరి అన్నీ తెలుసుకోగలుగుతారని ఈరోజు మరి సావిత్రిబాయి పూలే ఆశయాలని మనం కొనసాగించాలి మరి సావిత్రిబాయి పూలే గారు చేసిన మరి ఎన్నో రచనలు కానివ్వండి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది సావిత్రిబాయి పూలే